ప్రిస్ లాడ్ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలుపుతూ ఈరోజు మనం ధ్యానించే జీవిత సాక్ష్యం సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత సాక్ష్యం మన మిషనరీల జీవిత చరిత్రలో అనేకమైన మిషనరీస్ అనేక దేశాలకి సంబంధించిన మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ గురించి ధ్యానించుకున్నాం ఈరోజు ఒక భారత భారతీయ క్రిస్టియన్ మిషనరీ గురించి ధ్యానించుకోవడం మనకి ఎంతగానో గర్వకారణంగా ఉంది గొప్ప దైవ సేవకుడు ప్రతి భారత క్రైస్తవుడు కూడా అతిశయించవలసిన గొప్ప దైవ సేవకుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం ఏమి తెలుసుకోవాలి జాగ్రత్తగా ధ్యానించుకుందాం సాధు సుందర్ సింగ్ గారు భారతీయుడు మన భారతదేశంలో నార్త్ ఇండియా పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు పంజాబ్ రాష్ట్రంలో మరి వీరి యొక్క తండ్రి గారు డబ్బున్న ఒక వ్యవ ఒక వ్యాపారి లూధియానా అనే ప్రాంతానికి చెందినవాడు ఈయన సాధు సుందర్ సింగ్ గారు సాధు సుందర్ సింగ్ గారు సాధు సుందర్ సింగ్ గారి యొక్క ఎంటైర్ ఫ్యామిలీ అంతా చాలా స్ట్రాంగ్ హిందూస్ అనమాట వారి యొక్క ప్రాంతంలో చాలా నిష్టగా హైందవ కుటుంబంలో జీవించే వ్యక్తి వాళ్ళ తల్లి సాధు సుందర్ సింగ్ గారిని వారి యొక్క గుడికి తీసుకువెళ్ళి గుడిలో ఎక్కువగా గడిపించడం మాత్రమే కాకుండా సాధు ఆ రోజుల్లో ఆ అడవి ప్రాంతాల్లో ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న సాధువులు ఉంటారు ఆ సాధువుల దగ్గర నా కుమారుని పెడితే వాళ్ళ యొక్క స్వభావం నా కుమారుడికి వస్తుంది వాళ్ళలాగా గొప్ప దైవభక్తుడు అవుతాడని చెప్పి సాధువులు నిజంగా సాధువుల దగ్గరికి తీసుకువెళ్ళేదట ఎందుకంటే తన కుమారుడిని దైవభక్తిలో పెంచాలని వాళ్ళ యొక్క ధర్మంలో చాలా నిష్ఠైన విధముగా నా కుమారుడిని పెంచాలని చాలా ప్రయాసపడి ఇష్టపడేది సాధువు సుందర్ సింగ్ గారు ఈయన జన్మించినది ఎప్పుడంటే థర్డ్ సెప్టెంబర్ ఎయిటీన్ ఎయిటీ నైన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో సెప్టెంబర్ మూడో తారీఖున లూధియానా ప అనే పట్టణంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ భక్తుడు జన్మించాడు సో తల్లి చాలా గారంగా తల్లి దైవభక్తిలో పెంచుతూ ఉంది ఒక హైందవ కుటుంబంలో హైందవ ధర్మం ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు బాధాకరమైన జీవితంలో బాగా దుఃఖానికి గురి చేసిన సమయం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల వయసులో తన తల్లి చనిపోవడం దాన్ని తట్టుకోలేకపోయాడు చాలా వేదనకు గురయ్యాడు అయితే తల్లి ఒక ప్రక్కన తన కుమారుడు దైవభక్తిలో పెరగాలనే ఒక ఆశ రెండవ వైపు ఏమో నా కుమారుడు బాగా చదవాలి బాగా చదివి చాలా ప్ర పెద్ద ప్రయోజకుడు అవ్వాలని చెప్పి సాధు సుందర్ సింగ్ గారిని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈయనకి ఇంగ్లీష్ నేర్పాలంటే అక్కడ ఒక క్రిస్టియన్ స్కూల్ ఉంది లూధియానాలో ఆ క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎడ్యుకేషన్ బాగా వస్తుంది ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాడని యూరోప్లో క్రిస్టియన్ స్కూల్కి వెళ్తున్నాడు కదా ఎక్కడ క్రైస్తవ మతం అంటుకుంటుందేమో అని చెప్పి చదువు మాత్రమే అంటుకోవాలి కానీ క్రైస్తవ మతం అంటుకోకూడదని చెప్పి మరలా తన వారి యొక్క గుళ్ళకి వాళ్ళ సాధువుల దగ్గర ట్రైనింగ్ ఈ విధమైన ట్రైనింగ్లో తల్లి ఉన్నంతకాలం కూడా భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ క్రైస్తవ మతాన్ని ఒక రకంగా చెప్పాలంటే బహుగా అసహించుకున్నాడు చాలా విపరీతంగా అసహించుకున్నాడు ఆ రోజుల్లో అక్కడున్న కొంతమంది పంజాబ్లో ఉన్న కొంతమంది అప్పటికే సువార్త బాగా మిషనరీస్ అక్కడ సేవ చేశారు కొంతమంది ప్రభువుని నమ్ముకున్న వారు ఆరాధన చేస్తూ ఉంటే అక్కడికి ఆరాధన దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పేడ జల్లేసి వచ్చేసేవాడు అంత భయంకరంగా క్రైస్తవులు అంటే అసహ్యం క్రైస్తవ్యం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడని విధంగా ఉన్నాడు తన యొక్క స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు ఎవరన్నా క్రైస్తవులు ఎదురైనా లేక క్రైస్తవులతో ప్రక్కనకు వచ్చిన వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని దూషిస్తూ ఉండడం తన మతాన్ని పౌడుకోవడం క్రైస్తవ మతాన్ని దూషించడం అది ఆయన యొక్క జీవితం అలా నడుస్తూ ఉంది ఎప్పుడైతే అలా ఉందో సడన్గా తన తల్లి పద్నాలుగు సంవత్సరాల వయసులో చనిపోయి తన తల్లిని తన ఎదురుగుండా తానే కాల్చవలసి వచ్చింది మరి తన ఆచారం ప్రకారంగా హిందూ ధర్మ ప్రకారంగా తల్లిని కాల్చాల తల్లిని డెడ్ బాడీని కాల్చి ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు తనకి ఎందుకు నా తల్లి ఇంత చిన్న వయసులో చనిపోయింది వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో తన ప్రశ్నలకు ఎవరు ప్రశ్నలు అడిగినా ఆయనకి సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ ఆయనకి రాలే ఇటు హైందవ ధర్మంలో కానీ క్రైస్తవ ధర్మంలో కానీ ఇటు క్రైస్తవుల పాస్టర్లో ఆలయ తను చదువుకుంటున్న మిషనరీ స్కూల్లో కానీ ఎక్కడ కూడా అతనికి ఓదార్పు రాలేదు ఆదరణ రాలేదు సరికదా ఓదార్పు రాలేదు సరికదా ద్వేషం పెరిగింది ద్వేషం పెరిగి తన అమ్మ చనిపోయిన తర్వాత తన అమ్మని డెడ్ బాడీని కాల్చిన సాధు సుందర్ సింగ్ ఈసారి నేను బైబిల్ని కాల్చాలనుకున్నాడు మొత్తానికి తన చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక బైబిల్ని తెచ్చుకొని తన ఫ్రెండ్స్ అందరినీ పోగేసి ఇదిగో చూడండి మీరందరూ ఈ బైబిల్ని ఎలా కాల్స్తానని చెప్పి ఒక మంటేసి బైబిల్ మొత్తం అంతా చింపి ఒక్కొక్క కాగితాన్ని ఒక్కొక్క కాగితాన్ని మంటలో కాల్చుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాడు సాధు సుందర్ సింగ్ సో ఓకే తల్లి చనిపోయింది ఆ తల్లి చనిపోయిన ఆ బాధలో బైబిల్ని కాల్చాడు బైబిల్ కాల్చిన తర్వాత తన మనసులో ఏమైనా ప్రశాంతత ఉందా పోనీ అంటే ఏమీ లేదు ఏంటి ఒక పుస్తకం మీద కాల్చేసాడు అయిపోయింది కోపంతో ద్వేషంతో కాల్చేయడం అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఏమన్నా సమాధానం ఉందా లేదు వేదన బాధ వాట్ ఈస్ ఆఫ్టర్ డెత్ ఏమి ప్రశ్నలకి జవాబు లేదు ఇంకా ఒక నైట్ బాగా దుఃఖానికి గురయ్యి హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ చేసుకోవడానికి హలో రైట్ ఒక రాత్రి తన పడుకుంటూ అనుకున్నాడు మానవుల యొక్క దుఃఖాన్ని బాధను తొలగించేవాడు దేవుడట మా అమ్మ నాకు దేవుడు నేర్పింది నేను బడికి మా బడిలో ఒక దేవుడు నేర్పుతున్నారు మా సాధువు గారు గురువు గారు రకరకాల బోధలు చెప్తున్నారు కానీ అన్ని బోధల మధ్య ఏ బోధ ఏ దేవుడు మా అమ్మను బ్రతికించలేదు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు అనేవాడు ఉంటే దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ బాధ అంటూ రాత్రి బాగా ఏడ్చి 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 ఎందుకు వచ్చిన బ్రతికిది చచ్చిపోదామని చెప్పి రై రైలు బండి వెళ్ళే రైలు పట్టాల మీద పడుకుని నేను చచ్చిపోవడానికి నేను నిర్ణయించుకున్నానని సూసైడ్ చేసుకొని ట్రై చేశాడు ఆ రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రైలు పట్టాల మీద వెళ్ళవలసిన ట్రైన్ లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా మరలా నెక్స్ట్ ట్రైన్ తెల్లవారి తర్వాత వస్తుంది ఆ తెల్లవారే ట్రైన్ కొరకు ఎదురు చూద్దామని చెప్పి ఇంటికి వచ్చి తెల్లవారే లోపల ఇన్ని దేవుళ్ళలో ఏ దేవుడైనా సరే నాకు ప్రత్యక్షమైతే నా బ్రతుకు దినములన్నీ చచ్చేంత వరకు నిన్నే పూజిస్తా ఏ దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదనుకో ఈ పనికి మాలిన జీవితం నాకెందుకు నేనో చచ్చిపోతా ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళి చచ్చిపోదామంటే ట్రైన్ రావట్లేదు రేపు ఉదయం ట్రైన్ వస్తుంది అయితే పట్టాల మీద పడుకుని చచ్చిపోయి మా అమ్మలాగే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానని రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నాడు మరి ఎందుకని దేవుడు ఈయన పట్ల జాలి కలిగి ఉన్నాడో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు తెలియదు కానీ ఆ రాత్రి పడుకుంటూ ఉంటే పడుకోలేదు జస్ట్ అట్లాగా ఆలోచిస్తూ ఉన్నాడు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు ఆ దర్శనంలో ఒక వెలుగు తన ఎదురుగుండ వెలుగులో ఉంచి ఒక మాట నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరలేడు అనే మాట ఆ యొక్క వెలుగులో నుంచి యేసు ప్రభు యొక్క స్వరము చాలా స్పష్టంగా విన్నాడు విన్న సాధు సుందర్ సింగ్ అప్పుడు లేచి ఎస్ జీజస్ ఈజ్ ద ట్రూ గాడ్ అని తెలుసుకున్నాడు ఇది ధ్యానించినప్పుడు ప్రియరా మనం కూడా ఎలా ట్రై చేస్తే పని జరుగుతుందా ఓ దేవా నువ్వు నిజంగా దేవుడు అయితే తెల్లవారే లోపల నువ్వు నాకు కనబడు నువ్వు కనబడకపోతే తెల్లవారే టైంకి ఊరేసుకుని చచ్చిపోతాను అన్న వెంటనే తెల్లవారి లోపల దేవుడు మనకి కూడా దర్శనమిచ్చి మనతో మన ఆయన వాక్యంతో మాట్లాడతాడా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దయచేసి సాధు సుందర్ సింగ్కి అలా జరిగింది కాబట్టి నాకు అలా జరగాలి అని చెప్పి దయచేసి ట్రై చేయొద్దు అది తప్పు దేవుణ్ణి శోధించడం అవుతుంది ఆయన అజ్ఞానంతో అప్పుడు ప్రభు అంటే తెలియని విధంగా తెలియని సమయంలో అది అలా చేశాడు కాబట్టి సాధు సుందర్ సింగ్ అలాగే చేశాడు కాబట్టి నేనో చేస్తానంటే తప్పు దా ఒక ఆయన ఒకసారి ఈనాడు పేపర్లో హెడ్డింగ్ పెట్టాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ హెడ్డింగ్ భక్తి ఉండొచ్చు కానీ భక్తి ఉండకూడదు అని పెట్టాడు ఏటా భక్తి ఉండొచ్చు కానీ పిచ్చభక్తి ఉండకూడదు అని ఇదేం పిచ్చభక్తి అండి బాబు ఇలా చూస్తే ఒకడు జూ యానిమల్స్ ఉండే జూలో లైన్స్ డెన్ ఉంటుంది కదండి సింహాలు ఉంటున్న ప్లేస్లో అది ఆ మెష్ అంతా ఎక్కి ఆ యొక్క ఫ్రేమ్ అంతా ఎక్కేసి లోపలికి దూకేశాడేట సింహాల దగ్గరికి దూకేస్తే అందరూ కూడా ఏంటి ఏంటి ఏదో అయిపోతుంది ఏంటి ఏం చేశాడు ఏం చేశాడు పిచ్చోడేమో పిచ్చోడేమో ఏంటి అనుకున్నారు లోపల నుంచి అంటున్నాడేట ఏళ్ళని కాపాడిన దేవుడు నన్ను కాపాడుతాడు దానియల్ని సింహపు బోన్లో కాపాడిన దేవుడు నన్ను కాపాడతాడు దానియల్ని కాపాడాడు కరెక్టే ఏ సందర్భంలో కాపాడాడు దానియల్ని దూకేసాడు డెన్లో దేవుడు కాపాడాడు ఎవరిని కాపాడాడు అంటే ఆకలితో చచ్చిపోకుండా సింహాన్ని కాపాడి కావలసినంత ఆహారం ఇచ్చాడు సింహానికి శుభ్రంగా తినేసింది అది దానికి దాని ఎంత వ్యంగ్యంగా పేపర్లో రాసాడంటే భక్తు ఉండొచ్చు కానీ భక్తి ఉండకూడదని రాసాడు ఈ సందర్భం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాధు సుందర్ సింగ్ గారు ఎగ్జాంపుల్ తీసుకుని మీరు ట్రై చేస్తారేమో ప్రభు నేనో చాలా బాధలో ఉన్నాను తెల్లవారి టయానికి నువ్వు నాకు కనబడితే నేను బతుకుతాను లేకపోతే నేను మా ఇంటి పక్కనే రైలు పట్ట ఉంది దాని మీద చచ్చిపోతాను లేక సూసైడ్ చేసుకుంటాను లేకపోతే అది మింగేస్తాను ఇది మంచిది కాదు ఆయన అజ్ఞానంతో చేశాడు అప్పుడు ఆయన క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు కాదు అయినప్పటికీ దేవునికి అతని మీద జాలి ఉంది ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఆయన పట్ల తను తాను వ్యక్తపరుచుకున్నాడు అదే అందరి జీవితంలో జరుగుతుందని మాత్రం మనం ట్రై చేయకూడదు సో ఎనీహో ఆ విధంగా మొట్టమొదటిగా దేవుని చూచి తెలుసుకున్నాడు సాధు సుందర్ సింగ్ నేను అంటాను బైబిల్లో ఒక మాట ఉంటుంది అది సాధు సుందర్ సింగ్ అయినా నువ్వైనా నేనైనా ఒకడు దేవుణ్ణి వెంబడించాలి అంటే ఒకడు దేవుణ్ణి వెంబడించాలి అంటే దేవుడు ఆకర్షించుకోకుండా వాడు దేవుణ్ణి వెంబడించడం అసాధ్యం యశూప్రభు అన్నాడు యోహాను సువార్త ఒకసారి చదుదామన్నమాట యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై నాలుగవ వచనం యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై నాలుగవ వచనం నన్ను పంపిన తండ్రి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొక్క రాలేడు చాలండి నన్ను పంపిన నా తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడు కూడా నా యుద్ధకు రాలేడని యేసు ప్రభు చెప్తున్నాడు ఈ రోజు మనం యేసు ప్రభు నీవే నా దేవుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నామంటే పరమతండ్రి మనలను ఆకర్షించాడు ఆయన వైపు ఈ లోక పాపముల నుండి ఈ లోక సంబంధమైన రకరకాల విశ్వాసాల నుండి సత్యంలోనికి దేవుడు మనల్ని ఆకర్షించాడు కాబట్టి వేసే వెంబడిస్తున్నాం ఆ విధంగా సాధు సుందర సింగ్ని దేవుడు ఆకర్షించుకున్నాడు అనేక మార్గాల్లో ఒక మార్గమైనటువంటి ఒక దర్శన రూపంలో దేవుడు ఆయనతో మాట్లాడి పిలుచుకున్నాడు ఇంకా అక్కడ ఆయన లైఫ్ స్టార్ట్ అయిందండి అక్కడ ఆయన లైఫ్ స్టార్ట్ అయింది ఎంతగా దేవుణ్ణి శోధించి తెలుసుకున్నాడో అంత అంతగానే దేవుడు చాలా హంబుల్గా దేవుడు తను తాను తగ్గించుకుని ఆహా నేను ఇప్పటికిప్పుడు నన్ను నేను ఈ బిడ్డకి ప్రత్యక్షం చేసుకోకపోతే నాకే ఒక టైం పెట్టాడు ఇదిగో మార్నింగ్ ఫోర్ ఏంటి ట్రైన్ వచ్చే టైం ఈ లోపల నువ్వు కనబడాల కనబడపోతే నేను చచ్చిపోతాను ఎవరికి పెట్టేటప్పుడు దేవుడు సాధు సుందర సింగ్ డైరెక్ట్గా దేవుడికే చెక్ పెట్టాడు నేను అంటాను మనం దేవునికే చెక్కు పెడితే దేవుడు ఒక మెట్టు తగ్గి అరే ఇన్ని కోట్ల మందిలో నువ్వు నాకు చెక్కు పెట్టడం గెట్ లాస్ట్ అంటే అయిపోయే దేవుడు ఒక మెట్టు తగ్గి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా ఎవనికి ఎక్కువ ఇవ్వబడునో వాని యుద్ధ నుండి ఎక్కువ అడుగును ఎవరు ఇప్పుడు గిజ్జు నేను ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారి యొక్క సాక్ష్యంతో పాటు కొంచెం వాక్యాన్ని కూడా కలుపుతున్నాను అది మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగం గిద్యోని దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే గిద్యోను దేవునికి పరీక్ష పెట్టాడు నేను వెళ్ళాలంటే నాకు ఈ సూచక క్రియలు జరగాల ఏంటి జరగాల బయట ఒక గొర్రె బొచ్చు పెడతా చుట్టూరు మంచు పడాలి అది ఫ్రెష్గా ఉండాలి జరిగింది లేదు లేదు ఈసారి అది ఒక్కటే మంచుతో తడాలో చుట్టూరు ఫ్రెష్గా ఉండాలి ఎన్ని పరీక్షలు పెట్టాడో గిద్యోని దేవునికి దేవుడు చాలా హంబులుగా అలాగేనైనా అలాగే నాయన అన్నాడు అంత స్ట్రాంగ్ అయిపోయిన నమ్ముతున్నాను ప్రభు అన్న తర్వాత దేవుడు అదే విధంగా గిద్జానికి కూడా పరీక్ష పెట్టాడు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది మీదకి యుద్ధానికి వెళ్ళాలి పెడుతున్నాం చాలా తక్కువ సైన్యం ఉంది ముప్పై రెండు వేల మందే సైనికులు ఉన్నారనుకుని బాధపడుతున్నాడు అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది వెనక్కి పొమ్మన్నాడు పిరిగి వారిని పోమన్నాడు ఎంతమంది మిగిలారు పదివేల మందే మిగిలారు అందులో వాటర్ తాగి ఎవరైతే చేత్తో తీసుకుని వాటర్ తాగారో వాళ్ళని తీసుకోండి కుక్క గత ఒంగుని తాగిన వెనక్కి పంపామన్నాడు రెండు తొమ్మిది వేల ఏడు వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు ఎంతమంది మిగిలారు మూడు వందల మంది ఎంతమందితో బయలుదేరాడు ముప్పై రెండు వేల మందితో ఎలా బయలుదేరాడు గిద్దో తెలుసా ముప్పై రెండు వేల మందితో బయలుదేరినప్పుడు అన్ని లక్షల మందికి నిమ్మేమి ఈ పాటోళ్ళు అన్నాడు ముప్పై రెండు వేల మందితో అటువంటి తోడు మూడు వందల మందితో వెళ్ళమన్నాడు ఫస్ట్ పదివేల మందితో తర్వాత మూడు వందల మందితో ఆ మూడు వందల మంది వెళ్ళిన తర్వాత రాత్రి రాత్రిగాడు ఏమన్నాడు వీళ్ళందరూ ఎదురు కానీ ఆ రాత్రిగాడక్కడో వెళ్ళిపోన్నాడు ఎక్కడికి ప్రభు యుద్ధభూమి మీదకి మహా మహాబలవంతుల మధ్య నేను ఒక్కన నీకు ధైర్యం సరిపోకపోతే నీ యొక్క ఆయుధాలు మోయి వాడినటువంటి ఆ పోరా అనేవాడిని తీసుకుని అన్నాడు యుద్ధం చేయడానికి కాదు వారు ఏం మాట్లాడుతున్నారు విని వినొచ్చారు వీళ్ళు అంటే ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఎలా ఛాలెంజెస్లో పెట్టాలో అలా పెట్టాడు దేవుడు గిజ్జోని ఎందుకు ఎందుకు చెప్పండి ముందు దేవుడిని కూడా అతడు అన్ని టెస్టులు చేశాడు ఎవరైనా సరే ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి నేను దేవుని టెస్ట్ చేసి నేను దేవుని టెస్ట్ చేసి అప్పుడు తెలుసుకుంటానంటే అలాగే దేవుడు హంబుల్గా టెస్ట్ని అన్నింటిలో ఆయన చేతులు కట్టుకుని అన్నీ ప్రూవ్ చేసిన తర్వాత ప్రవ్వా ఇంక నేను నమ్ముతున్నాను ప్రవ్వా అన్న తర్వాత అప్పుడు దేవుడు టెస్ట్లు పెడతాడు అప్పుడు బాగా తెలుసుకున్నావు కదా బాగా నిలబడాలా బాగా నిలబడాలా సాధు సుందర్ సింగ్ దేవుని టెస్ట్ చేశాడు దేవుడు నిలబడ్డాడు టె హంబుల్గా తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ తర్వాత నువ్వు నా కొరకు ఎలా నిలబడతావు చూస్తానన్నాడు అప్పుడు సాధు సుందర్ సింగ్ నిజమైన కష్టాలు ఆ రోజు నుంచి ప్రారంభమైనవి ఆయన జీవితకాలం అంతా ఆయన జీవితకాలం అంతా కూడా కష్టాలు శోధనలు బాధలే ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో ఫస్ట్ తన తండ్రికి చెప్పాడు తల్లి చనిపోయింది డాడీ నాన్న ఏంట్రా ఏంటి అని నేను యేసు ప్రభుని చూసా నేను యేసు ప్రభు బిడ్డగా ఉంటానంటే శరోవర్మి అన్నాడు ఏం చూసావు నువ్వు యేసు ప్రభుని చోటమెట్టి మాట్లాడుకుని పడుకో అన్నాడు తన తండ్రి పడుకున్నాడు ఇతరు పడుకోలేదు ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు లేచిన తర్వాత యేసు ప్రభు నిజమైన దేవుడు డాడీ అని చెప్పాడు వీడికి ఏంటి వీడు తల్లి చచ్చిపోయిన బాత్ ఏదో పిచ్చర్లో మాట్లాడుతున్నాడు అనుకున్నారు ఎవరు నమ్ముతారండి నాకు దేవుడు ఇచ్చాడంటే దట్టు ఒక హైందవ కుటుంబంలో పుట్టి పెద్ద కేర్ చేయలేదు ఆ తర్వాత ఇంకా 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 నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డం ప్రారంభించాడు ఎప్పుడైతే నిలబడడం ప్రారంభించాడో తండ్రి తిట్టాడు బాధ పెట్టాడు చాలా ప్రయత్నం చేశాడు లేదు మన మతం అది కాదు విదేశీ మతానికి వెళ్తున్నావేటి మన మతం ఏంటి నా గౌరవం ఏంటి నా స్థితి ఏంటి బుద్ధుందా లేదా కంబ్యాక్ అంటే లేదు బ్రతికితే ఎస్సు ప్రభు కొరకే చచ్చితే ఆయన కొరకు చచ్చిపోతాను అప్పుడు ఆ దినం నుంచి అఫీషియల్గా నువ్వు నా కొడుకు కాదురా అని చెప్పి విడిచిపెట్టేశాడు తండ్రి యు ఆర్ నాట్ మై సన్ ఇంట్లో చీపురు పుల్ల కూడా నీకు సంబంధించింది లేదు గెట్ లాస్ట్ అలాగే డాడీ థ్యాంక్ యూ డాడీ అన్నాడు అయినా ఈడు మారట్లేదు ఏంటి తండ్రికి అర్థం కాలేదు సాధు సుందర్ సింగ్కి అన్నయ్య ఉన్నాడు అన్నయ్య పేరు రాజేంద్ర సింగ్ రాజేంద్ర సింగ్ ఏం చేశాడంటే వీడు యశు ప్రభు దేవుడని ఊరు ఊరు వెళ్తున్నాడు ఇంటింటికి వెళ్తున్నాడు మా పరువు నిలువెత్తుని తీసేస్తున్నాడు ఇటువంటి వాడు ఒక ఒకరోజు ఏడుస్తాం అనుకో అన్ని రోజులు ఏడిపిస్తున్నాడు వీడు అని చెప్పి చక్కగా ఇంటికి పిలిచి ఏదో అయ్యింది అని చెప్పి భోజనం పెట్టి తనకు తెలియకుండా భోజనంలో విషం కలిపేశాడు విషం కలిపేసి తన తమ్ముడిని చంపేయడానికి సొంత అన్నయ్య విషం కలిపేసి భోజనం పెట్టేశాడు శుభ్రంగా తినేసాడు తినేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదో కడుపు వికారం వికారంగా అనిపిస్తూ అక్కడున్న దగ్గరలో నాకు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు పాస్టర్ గారండి అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడిపోయాడు ఎప్పుడైతే ఇంట్లో పడిపోయాడు వెంటనే పాస్టర్ గారు డాక్టర్ని తీసుకొచ్చారు ఆ డాక్టర్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ చెక్ చేస్తే లోపల మొత్తం బాడీ అంత పాయిజన్ అయిపోయింది బ్రతకడు ఈ అబ్బాయి చాలా భయంకరమైన పాయిజన్ ఎలాగెళ్ళిందో మరి చాలా భయంకరమైన పాయిజన్తో నింపబడిపోయింది బ్రతకడు అన్నారు చాలా ఆశ్చర్యంగా తెల్లవారే టైంకి పాయిజన్ ఏమైందో డాక్టర్కి తెలియలేదో సాధు సుందర్ సింగ్ బ్రతికి యేసుప్రభుని శుద్ధించాడు దానివల్ల డాక్టర్ యేసుప్రభుని తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం కలను మొట్టమొదటి మిరాకిల్ అతనికి పాయిజన్ వచ్చిన ఆ పాయిజన్ నుంచి దేవుడు తప్పించాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది నమ్మి బాప్తీసం పొందువాని వలన ఈ ఈ సూచక క్రియలు జరుగును అని మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారు పదహారు నుంచి ఉంటుంది అందులో వారు భయంకరమైనటువంటి మరణకరమైనది ఏది త్రకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు అని ఉంటుంది త్రాగినను అనే మాటకి అర్థం ఏంటంటే నువ్వు పాయిజన్ పెట్టేసి తాగేస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదని కాదు అక్కడ ఎవరైనా నేను చంపడానికి అలా శోధించినప్పుడు నేను నేను రక్షిస్తాను నాయనని అర్థం అంతేకాని కొంతమంది మీరు క్రైస్తవులు కదా మీరు బాప్టిజం పొందారు కదా పాయిజన్ ఇస్తాను త్రాగండి అని చెప్పి కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ దేవుడు అటువంటి పరిస్థితి వస్తే దేవుడు ఆల్రెడీ నలభై దినాల ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభుని సాత్నాన్ని శోధిస్తున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా పయనించి దూకినా నీకేమవదు వాక్యం చెప్తుంది కదా దేవదోతులు నేను పట్టుకుంటారని పాదములు రాయి తగలకుండా అంటే సరే అయితే నేను దూకి నా పవర్ ఏదో చూపిస్తాను డేసయ అనలే నీ దేవుడే నేను యహోవాను శోధించొద్దు నువ్వు దేవుణ్ణి పరీక్ష చేయొద్దు ఒకవేళ నాకు తెలియకుండా నువ్వు పాయిజన్ పెడితే ప్రభు చిత్తమైతే నన్ను ఆయన బ్రతికించుకుంటాడు నన్ను తీసుకోవాలంటే ఆయన తీసుకుంటాడు అంతే మన విశ్వాసం అలా ఉండాలి సాధు సుందర్ సింగ్ అంత భయంకరమైన పాయిజన్ అయిపోయిన బాడీని దేవుడు స్వస్థపరిచేటప్పటికి డాక్టర్ కూడా నీ దేవుడిని బ్రతికించాడయ్యా ఆ తర్వాత తెలిసింది తన సొంత అన్నయ్య ఎలా చేసాడని చావలేదు తండ్రి అన్నయ్య తల కొట్టుకుంటున్నారు ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోతున్నాడు ఊర్లో పాయిజన్ తాగేసిన వీడు బ్రతికేశాడు వీడు దేవుడు నిజమైన దేవుడు ఇంకా తలగొట్టుకుంటున్నారు ఈసారి ఎలా చే ఈసారి తను ఉంటున్న రూమ్కి పాములు విష సర్పాలు పంపి ఆ యొక్క పాములతో కాటు వేయించడానికి కూడా అనేక ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేసిన ప్రతి శోధన నుండి దేవుడు కాపాడాడు ఇలా జరుగుతుంటాడుగా ఇంకా పదహారో సంవత్సరంలో అతడు అఫీషియల్గా పబ్లిక్గా బాప్టిజం తీసుకుని క్రిస్టియన్గా ప్యారిస్ చర్చిన్ సిమ్లా సిమ్లాలో అనే ఊర్లో ఆయన బాప్టిజం తీసుకున్నాడు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన అప్పటికే చక్కటి స్కూలింగ్ చదివాడు స్కూలింగ్ చదివిన తర్వాత కాలేజీలో కూడా జాయిన్ అయ్యాడు చక్కటి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంది బాగా తెలివైన వాడు చదువుకున్నాడు అక్కడ ఆల్రెడీ పాస్టోరియల్ ట్రైనింగ్లో కూడా జాయిన్ అయ్యాడు అదే కాకుండా సిమ్లాలోనే ఒక లెపర్సీ పేషెంట్స్ సెంటర్ ఒకటి ఉంది ఆ లెపర్సీ పేషెంట్ల దగ్గర కొంతకాలమైనా పరిచయ చేశాడు ఇవన్నీ కూడా వాళ్ళ కులానికి కానీ వాళ్ళ యొక్క తండ్రి యొక్క స్టేటస్కి కానీ ఇవన్నీ శుద్ధ వ్యతిరేకం అయినప్పటికీ వారందరినీ వ్యతిరేకించి ఈయన చేశాడు అక్కడే ఉన్న ఒక టీలాజికల్ సెంటర్లో ఆయన జాయిన్ అయ్యి వేదాంత విద్యను నేర్చుకున్నాడు అయితే ఈయన వేషం ఈయన యొక్క వస్త్రధారణ చూస్తే కాషాయ రంగు బట్టలు ఆ యొక్క పైన టర్బన్ కూడా కాషాయ రంగుతో వారు ఆయన అదే పద్ధతిని అవలంబించాడు అడిగారు బైబిల్ కాలేజీలో కొంతమంది ఆయన చూసి నవ్వారు ప్రొఫెసర్స్ కూడా కామెంట్ చేశారు ఏమయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు ఇంకా ఈ వస్త్రధారణ ఏంటి చక్కగా అవన్నీ తీసి నీట్గా షేవ్ చేసుకుని చక్కటి ఫార్మల్ డ్రెస్సింగ్ చేసుకుని నీట్గా ఉండాల పాస్టర్ అంటే ఏంటి నీకు ఈ వస్త్రధారణ అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను సువార్తను నా భారతీయులకు చెప్పడానికి భారతీయులు ఒక భారతీయునిగా భారతీయులలో కూడా హైందవ సాధువులు వేసుకునే డ్రెస్సులో నేను ఉంటేనే నేను వారి దగ్గరికి వెళ్ళగలను వారిని రీచ్ అవ్వగలను వారి వేషభాష వారి ప్రవర్తన అన్నీ వారితో కలిసి కొందరినైనా క్రీస్తులోనికి నడిపించాలి అని ఆన్సర్ చెప్పాడు పౌలు గారు చెప్పారు కదా యూదులకు యూదుని గాను ధర్మశాస్త్రం పాటించువానికి పాటించువాని గాను పాటించని వానికి పాటించని వాణిగాను అందరికీ అందరి వాడి ఎందుకట కొందరినైనా క్రీస్తులోని నడిపించడానికి నేను అందరికీ అందరి వాడి నైతుని అన్నాడు కొంతమందిని ప్రభులో నడిపించాలంటే నేను సాధువు నేను సాధువు గెటప్ నా నా డ్రెస్ ఈ కాషాయ రంగులు ఉన్నప్పుడు నన్ను అంగీకరించడానికి చాలామంది వస్తారు నా మాటలు వినడానికి వస్తారు వారు నా మాటలకు ఇష్టపడతారు నన్ను గౌరవిస్తారు అప్పుడు నేను వారికి మంచే చెప్తా ఆ మంచితో పాటు నిజమైన మంచి నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది వారికి నేను బోధిస్తా అని చెప్పి బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్కి ఆ తోటి వారికి చెప్పారు కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకున్నారు కొంతమంది ఆయన్ని ఏలాం చేస్తూ ఉన్నారు ఆయన జీవితంలో కుటుంబం దగ్గర నుండి వారి యొక్క చుట్టాలు ఈవెన్ క్రిస్టియన్ సమాజంలో కూడా ఈయన్ని చాలా విచిత్రంగా చూస్తే ఈయన అందరితో కలవలేకపోయేవాడట ఆయన ఒక మా ఆయన మాటల్లో కొన్ని నేను కోట్ చేస్తాను ఆయన అన్నాడు ఐఎమ్ నాట్ ఓది టు ఫాలో ఇన్ ద స్టెప్స్ ఆఫ్ మై లార్డ్ హీ సైడ్ బట్ ఐ లైక్ హిమ్ ఐ వాంట్ ఐ వాంట్ నో హోమ్ నో పొజిషన్స్ నేను ప్రభు నేను నేను అనర్హుడిని నేను ప్రభు బాటలు నడవాలని నేను ఎందుకంటే నేను ఆయన ఇష్టపడుతున్నాను కనుక నాకు ఒక గృహం కావాలని కోరుకోవట్లేదు ఆస్తి పాస్తులు కావాలని కోరుకోవట్లేదు ఆయన వలే ఐ బిలాంగ్ టు రోడ్ అన్నాడు ఆయన ఐ బిలాంగ్ టు రోడ్ ఎస్ ప్రభు అని అన్నారు కదా ప్రభు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నక్కలకి బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చూడట్లేదు నీ ఇల్లు ఏంటంటే నా ఇల్లు రోడ్డే అన్నాడు సుందర్ సింగ్ ఐ బిలాంగ్ టు రోడ్ షేరింగ్ ద సఫరింగ్ ఆఫ్ ద పీపుల్ బాధపడుతున్న వారి యొక్క బాధను నేను పంచుకుంటాను నేను ఎవరు చేర్చుకుంటారో వారి ఇంట్లో ఉంటాను వారు ఏం తింటారో నాకేం పెడతారో అది నేను తింటా వారితో ఉంటా వారితో బాధలు పంచుకుంటా వారికి క్రీస్తు ప్రేమను చా చాటుతా ఇదే నా పని నేను బ్రతుకు దినీ నా యేసు క్రీస్తు ప్రేమను నా యేసు క్రీస్తు మంచిని నా యేసు క్రీస్తు సత్యాన్ని ప్రకటించడానికి ఇటువంటి పేదవారి దగ్గరికన్నా వెళ్తా వారు ఏమి పెడతా తింటా వారు ఎక్కడుంటే అక్కడ ఉంటా వారు ఏం బాధలు అనుభవిస్తే నేను ఆ బాధలు అనుభవించి వారితో నేను కలిసిపోతా లెప్పర్సీ వాళ్ళతో కలిసి లెప్పర్సీ వాళ్ళతో ఉంటూ వారికి సేవ చేస్తూ వారికి సువార్తను ప్రకటించాడు ఆ రోజుల్లో క్యాస్ట్ సిస్టమ్గా ఉన్న భయంకరంగా ఉంటున్న రోజుల్లో క్యాస్ట్ను చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాడు ఆ రోజుల్లో భారతదేశమే కాదు పాకిస్తాన్ దేశంలోను భారతదేశంలో పంజాబ్లోను కాశ్మీర్లోను ఆఫ్ఘనిస్తాన్లోను బులకిస్తాన్లోను ఇవన్నిటిలోను కూడా దేవుని యొక్క సువార్తను కాలి నడక మీద వెళ్ళి సేవ చేసిన సేవకుడు ఈయన దగ్గర రూపాయి డబ్బులు లేవు ఉన్న పలంగా ఇంట్లోంచి తరిమి వేయబడ్డాడు వాస్తవానికి తండ్రి చాలా డబ్బున్నవాడు మా కులానికి మా మతానికి మా సాంప్రదాయాలకి వీడు మచ్చన తెచ్చిన వాడు వీడు నా కొడుకే కాదని పబ్లిక్గా రిజెక్ట్ చేశాడు ఖాళీ చేతులతో వచ్చాడు కానీ ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పల్లె పల్లెకి ఊరు ఊర తిరుగుతూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు ఈయనకి ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా ఆ రోజుల్లో అక్కడున్న ప్రజలు ఈయన యొక్క పరిచర్య చూసిన క్రిస్టియన్ మిషనరీస్ ఇచ్చిన టైటిల్ ద అపోస్ట్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ రక్తశక్తమైన పాదములు కలిగిన పోస్తులుడు రక్తశక్తమైన పాదములు కలిగిన పోస్తులుడు ద పోస్టల్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ ఎందుకంటే కాలినడకే ప్రతి చోట ముళ్ళల్లో పొదల్లో రాళ్ళ రప్పల మధ్య ఇంటీరియల్ ట్రైబల్ ప్లేసెస్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన జీవిత చరిత్రలో మనం చూస్తాం అడవి జంతువుల మధ్య క్రూర మృగాల మధ్య ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఈ భక్తుడిని మరి ప్రత్యేకమైనటువంటి రక్షణ కాపుదలతో సంరక్షిస్తున్న విధానం మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ కాశ్మీర్ ఈ నార్త్ ఇండియాలో సువార్త చేయడం ఎంత కష్టమో ఆ బార్డర్ దాటి టిబెట్ ప్లేసెస్లో సువార్త చేయడం ఇంకా కష్టం ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా టిబెట్లో మాంగ్స్ ఉంటారు మా లామాస్ ఆ ఏరియాకి హెడ్స్ వాళ్ళే మనం దళై లామా అని మనం చెప్పుకుంటాం కదా ఆ రోజు ఆ ఉన్న హెడ్స్ లామాస్ వాళ్ళు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిస్టియానిటీ అనేది మన చోటికి మన ఏరియాకి రాకూడదని చెప్పి చాలా స్ట్రాంగ్గా క్రిస్టియానిటీని అపోజ్ చేశారు అసలు రానవకూడదని ఈ నేమో కాషాయ రంగు వస్త్రం కాషాయ రంగు ఈ టర్బన్ చూసి ఈయన ఎవ్వరు కూడా క్రిస్టియన్ అనుకోరు సో ఆ విధంగా ఆయన ఆ హిమాలయాలవన్నీ దాటుకుంటూ టిబేట్కి వెళ్ళి టిబేట్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే టిబేట్లో ఈయన దేవుని సువార్త ప్రకటిస్తున్నాడో ఈయనకి ఈయన ముందు చేర్చుకున్నారు చేర్చుకున్న వారే ఈయన ఒకసారి శుభ్రంగా స్నానం చేస్తూ వస్తే అది చూసిన వారు సాధువులు స్నానం చేయరు కదా సాధువులు ఈ విధంగా ఉండరు అని చెప్పి ఇతడు దొంగ సాధువు అని చెప్పేసి రాళ్ళతో కొట్టేశారట హోలీ మెన్ నెవర్ వాష్డ్ అని చెప్పేసి రాళ్ళతో కొట్టారు ఆ తర్వాత వారికి ఈయన చెప్పిన మాటలన్నీ చాలా చక్కగా విన్నారు ఎప్పుడైతే జీజస్ ఈజ్ ద లాడ్ అండ్ ద సేవియర్ ఆఫ్ అవర్ మ్యాన్కైండ్ అని చెప్పినప్పుడు మానవ జాతికి రక్షకుడు ప్రభు ఏసై అని చెప్పినప్పుడు వెంటనే ఆయన అక్కడ టిబెట్లు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాదు చిత్రహింసలు పెట్టారు భయంకరంగా కొట్టారు అక్కడ ఒక అద్భుతం ఆయన జీవితంలో జరిగింది ఏంటి అద్భుతం అంటే అక్కడ ఉన్న లామా హెడ్ ఏం చేసాడంటే ఈయన పట్టుకుని కొడుతుండంటే జైల్లో వేస్తుంటే జైల్లో వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు జైల్లో సువార్త ప్రకటిస్తే కొన్ని రోజులు జైల్లో ఉంటే ఆ జైల్లో ఆ యొక్క సెల్లో ఉన్న నెంబర్ వన్ దుర్మార్గులు ఫోర్ ట్వంటీ కేసులు రకరకాల మర్డర్ కేసులు ఉన్న ఖైదీలు గిన్న సువార్త పడే వాళ్ళందరూ రక్షించబోయారట వాళ్ళందరూ ఏ సుప్రహుని అంగీకరించి ఇది ఇది చూసిన ఇతడిని మనుషులు లేని వేసేయాలని చెప్పి ఆ రోజుల్లో ఒక పెద్ద గొయ్య నీళ్లు లేని గొయ్య ఆ గో ఆ గోతులో స్టార్టిల్ డెత్ అనమాట అందులో ఎవరు పడేస్తే వాడు చచ్చిపోయేంత వరకు అలాగ ఆకలితో అలాగలాగలా ఎండిపోయి 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 అలా చచ్చిపోతారు అంత అందులో ఈని పైకి ఎక్కలేని నీళ్లు లేని గోదిలో పాడేశారు ఇంకా వాడు అక్కడే మూర్లతో చచ్చిపోతాడని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అవన్నీ కూడా స్కెల్టన్స్తో నింపబడ్డాయి మనిషి పురులు మనిషి యొక్క స్కెల్టన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఆ గోతులో పడిపోయిన వారు చనిపోయిన డెడ్ బాడీస్ అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ నుండి ఆయన వేదనతో దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభా నా బ్రతుకు నీ కొరకు శ్రమించడమే నా బ్రతుకు నీ సువార్తను ప్రకటించడం నేను ఎంత శ్రమ పడతాను ప్రభు కానీ ఇప్పుడున్న నేను ఇప్పుడు నేను పడుతున్న శ్రమ ఇది నేను తట్టుకోలేని శ్రమయ్యా ఆకలేసి అలాగా డే అయిపోయింది నైట్ అయిపోయింది డే అయిపోయింది నైట్ అయిపోయింది అలాగా ఫ్యూ డేస్ అయిపోయినాయి వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్ ఒక ప్రక్కన చుట్టూరు డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ మధ్యలో డెడ్ బాడీస్ కాదు ఎండిపోయిన ఎముకలు అటువంటి పరిస్థితుల్లో ఈయన దిక్కులేని స్థితిలో దేవునికి అక్కడి నుంచి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే అసలు ఆయన జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్స్లో ఒక మిరాకిల్ ఆ గోతులోనికి ఒకళ్ళు తాడు దింపారట ఆ తాడును చూసి ఆశ్చర్యపోయాడు ఈ సాధు సుందర్ సింగ్ వెంటనే ఇంకా చచ్చిపోతున్న పరిస్థితులు ఆ తాడు పైనుంచి దింపినప్పుడు ఫోన్లే ఏ నా మీద లామాగారికి జాలి కలిగింది అని చెప్పి నన్ను పైకి లేపుతున్నారని చెప్పి ఆ తాడు తీసుకుని ఆ తాడు నడడానికి కట్టుకొని పట్టుకొని ఉంటే చక్కగా ఆయన పైకి లాగేశారు లాగేసి జస్ట్ గోతులోంచి ఎక్కి పైకి ఎక్కి వందనాలు అయ్యా అని చెప్పేటప్పటికి ఎవరు లేరు అక్కడ తాడు ఉందంటే ఎవరు లాగారో తెలీదు ఎవరు తాడు దించారో తెలీదు నన్ను ఈ పైకి తీసుకొచ్చింది ఎవరో నాకు తెలియదండి ఎవరిక్కడ ఎవరు నన్ను నడిపి నన్ను పైకి లాగారంటే ఒక్కలు లేరు అక్కడ తాడు మాత్రమే ఉంది ప్రభు నా దేన స్థితిని చూసి నన్ను పైకి లేపావా అని చెప్పి దేవుని స్థుతిస్తాడు స్థుతిస్తూ మరలా అదే వీధుల నుంచి వెళ్తే మళ్ళీ అరెస్ట్ చేశారు ఇన్ని తీసుకుని ఆ లామా దగ్గరికి పట్టుకెళ్ళారు అరే నిన్ను గోతులేసావు ఆ గోతులో పడినోడు పైకి రావడం అసాధ్యం నువ్వు ఎవరు తీసుకొచ్చారా నిన్ను పైకి అంటే మీరే ఎవరో మాకు లోపలికి నన్ను తాడేసి పైకి లేరు కదండీ అంటే ఎవరో లేపలేదు కనీసం ఆ గొయ్యి ఉన్న చోటుకి వెళ్ళడానికి కూడా ఎవరికి ఛాన్స్ లేదు చుట్టూరు మేము బౌండరీ వాళ్ళు కట్టి గేట్ వేసేసి ఆ తాళం ఒకే తాళం నా దగ్గర ఉంది ఇంపాసిబుల్ నిన్ను ఎవడో లోపలికి పై పైకి లాగడం అసలు గోతు దగ్గరికి వరకు ఎవడో వెళ్ళలేడు అంటే ఏమోనండి ఎవరు లాగారో నాకు తెలియదు అయితే నాకైతే ఒక తాడు దిగిందండి ఆ తాడు ఎక్కి పైకి వచ్చానండి లామాకింక అర్థం కాలేదు అప్పుడు ఇంక సరే నిన్ను జైలు వేసాం వాళ్ళని రక్షించేసావు కొట్టం బ్రతికేసావు రాళ్ళతో కొట్టిన ఆ గోతులో చేసినోడు ప్రాణాలతో బ్రతికి రావడం ఇంపాసిబుల్ పైకి వచ్చేసావు ఇంకేం చేస్తాం వదిలేస్తున్నావు ఇండియాకి పో మరలా రావద్దని చెప్పి ఇండియాకి వదిలేశారు మరలా ఐక హిమాలయ ప్రదేశాల నుంచి మొత్తానికి ఆ టిబెట్ ప్రాంతంలో నుండి మరలా ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చిన తర్వాత దేవుడు ఇంకా బలంగా ఆయన వాడుకుని ఇండియాలో అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించాడు ఇటు సౌత్ ఇండియా వచ్చాడు సౌత్ ఇండియాకి వచ్చి మన ఇటు తమిళనాడు ఈ సైడ్ అంతా వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి అక్కడ నుండి శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో కూడా చాలా బలంగా సువార్తను ప్రకటించాడు ఈ విధంగా దైవ సేవకుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా ఈయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఇండియా ఈ చుట్టుప్రక్క ప్రాంతాలే కాదు దేవుడు నా పట్ల చేసిన కార్యాలు దేవుడు నాకు నేర్పిన వాక్యం దేవుడు నాకు నేర్పిన భాష ఇంగ్లీష్ భాష ఆంగ్లికన్ కాలేజీలో అయిన థియాలజీ థియాలజీ చదివాడు ఆంగ్లికన్ కాలేజ్ ఇన్ లాహోర్ ఇది ఇది నేను ఇంకా విస్ ఇంకా విస్తారంగా ఇంకా అనేక చోట్లకి నేను సువార్త ప్రకటించాలి ఎక్కడికి బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశంలోను అమెరికా దేశంలోను ఈ ప్రాంతాల్లో కూడా నేను సువార్త ప్రకటించాలని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు ప్రభావా నీ చిత్తం అయితే నాకు సహాయం చేయి నేను అనేక దేశాలకి నీ చుట్టుపక్కల అప్పటికే బర్మా వెళ్ళాడు ప్రక్కనున్న జపాన్ వెళ్ళాడు చైనా వెళ్ళాడు చూడండి ఈయన ప్రక్కనున్న దేశ దేశాలకు అలా తిరుగుతూ సువార్త మ్యాక్సిమం సువార్త ప్రకటిస్తూ క్రీస్తు యొక్క శక్తిని ఆయన వివరిస్తూ ప్రపంచాన్ని బోధిస్తున్నాడు ఆయన జీవితంలో జరిగిన సాక్ష్యాలే గొప్ప ఆయన జీవితాన్ని చూసిన వారందరూ కూడా యశు ప్రభు యొక్క శక్తిని తెలుసుకుంటున్నారు చివరికి ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఏ తండ్రి అయితే ఏ తండ్రి అయితే ఈడు నా కొడుకు కాదు అని గెంటేశాడో ఆ తండ్రి ఈయన జీవితంలో జరిగిన కార్యాలను చూసి యస్సు ప్రభు నమ్మక తెరలేదు అలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క చుట్టుప్రక్క చిన్న చిన్న దేశాలు అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు నుంచి ఇంత అద్భుతంగా బయటకు వచ్చాడు ఆ తర్వాత ప్రభా నీ చిత్తమైతే నేను బ్రిటన్లో అమెరికాలో కూడా నీ సువార్త ప్రకటించాలి ప్రభా అని ప్రార్థన చేసిన దగ్గర ఈయన దగ్గర డబ్బులు లేవు ఆ సమయంలో ఈయన డబ్బులు ఇచ్చింది ఎవరో తెలుసా సొంత తండ్రి యస్సు ప్రభుని అంగీకరించాడు ఏ తండ్రి అయితే ఇంట్లోంచి గింటేసాడో అదే తండ్రి చేర్చుకుని నాయన ఇదిగో నీ షేర్ నేను ఆస్తి అమ్మి డబ్బిస్తున్నాను తీసుకో అని అనిస్తే ఆ డబ్బుతో ఇంగ్లాండ్ దేశం అమెరికా దేశంలో చాలా బహుబలంగా విస్తారంగా ఆయన సువార్తను ప్రకటించాడు ఇప్పటికీ కూడా యుఎస్లో సాధు సుందర్ సింగ్ గారు చేసిన సేవ ఆయన లెగసీ ఇంకా చాలా గొప్పగా కొనియాడబడుతుంది గమనించండి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎక్కడ ఇంగ్లాండ్ తర్వాత అమెరికా ఆ తర్వాత ఆస్ట్రేలియా నైన్టీన్ ట్వంటీ టూలో ఆస్ట్రేలియా నైన్టీన్ నైన్టీన్ ట్వంటీలో ఆస్ట్రేలియా నైన్టీన్ ట్వంటీ టూలో యూరోప్ జపాన్ కొరియా ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభువులోనికి నడిపించిన దైవ సేవకుడు మొత్తం వరల్డ్ టూర్ వేసిన తర్వాత మరలా ఈయనికి ఒక కోరిక కలిగింది ఏంటి కోరిక తెలుసా టిబెట్ వెళ్ళాలి అయ్యా నువ్వు ఏ టిబెట్లో నువ్వు దారుణాతి దారుణంగా హింసింపబడ్డావో ఆ దా మరలా అదే టిబేట్కి వేటి వద్దని చెప్పి సాధు సుందర్ సింగ్ యొక్క స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ కూడా అడ్డు పెట్టారు లేదు టిబెట్ వెళ్ళాలి అక్కడ నేను ఆల్మోస్ట్ చచ్చిపోవలసిన వాడిని దేవుడు నన్ను బ్రతికించాడు నేను వెళ్తాను మరలా చివరిగా ఒక్కసారి నన్ను అడ్డు పెట్టద్దని చెప్పేసి ఆయన లాస్ట్ ప్రయాణం ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడా ఏమైంది చనిపోయాడా లేదా అనేది ఎవరికి తెలియలేదు ఆయన చివరిసారిగా ఆయన ప్రయాణం టిబేట్కి బయలుదేరి వెళ్ళాడు అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నైన్టీన్ ట్వంటీ నైన్ అప్పుడైనా చివరిసారిగా ఏ దారుణమైనటువంటి ప్లేస్ సువార్తకి ఏ మాత్రం అవకాశం లేని చోటైనటువంటి టిబెట్ టిబేట్ నేను ఎన్నుకున్నాడు అక్కడికే వెళ్ళాడు ప్రభునందు అక్కడే ఆయన జీవితం కొనసాగింది ఆ హిమాలయ ప్రాంతాలలోంచి ఎవరు వెళ్ళలేని ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళాడు కొంతమంది అంటారు ఆ హిమాలయాల్లో నేను చనిపోయి ఉంటాడు లేదు లేదు కొంతమంది అంటారు టిబేట్లో చనిపోయి ఉంటాడని కొంతమంది అన్నారు ఏదైనా చివరి శ్వాస వరకు అలు పెరగానే బ్లీడింగ్ ఫీట్ అపోస్టల్ రక్తశక్తమైన పాదములు కలిగిన దైవ సేవకుడు ప్రాణాల ప్రభు కొరకు ఇచ్చాడు ఆశ్చర్యం ఏంటంటే తండ్రి ప్రభుని అంగీకరించడమే కాదు ఏ అన్నయ్య అయితే రాజేందర్ సింగ్ విషం పెట్టి తమ్ముడిని చంపుదాం అనుకున్నాడు అన్నయ్య తన జీవితాన్ని యస్సు ప్రభుకి అప్పగించుకున్నాడు తర్వాత అన్నయ్య తన యొక్క జీవితాన్ని ప్రభుకి అప్పగించి పంతొమ్మిది వందల నలభైలో బాప్టిజం తీసుకుని యేసు ప్రభుని స్వరక్షకుడికి అంగీకరించాడు తన ద్వారా తన కుటుంబము తన ఊరు ప్రపంచంలో అనేక మంది సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యం విని ఆయన వస్త్రధారణ ఆయన మాటలు ఆయన ప్రేమ ఆయన యొక్క ప్రపంచంలో ఏది వద్దు నాకు ప్రభు ఉంటే చాలు నీతి యథార్థత ధైర్యం ఇవన్నీ చూసి యేసు ప్రభు సేవకుడంటే ఇలా ఉండాలని చెప్పి అమెరికన్స్ బ్రిటిష్ వారు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు వారు చెప్పారు ద క్రిస్టి భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ ద క్రిస్టియానిటీ ఇన్ ఇంగ్లాండ్ అండ్ అమెరికా బికెమ్ కోల్డ్ వారి యొక్క వారి నుండో క్రైస్తవులే కానీ వారు రగులుతున్న క్రైస్తవులు కాదు చల్లారిపోయిన క్రైస్తవులు వెరీ కాంప్రమైజ్డ్ ఈయన వెళ్ళి వారికి అక్కడ బోధిస్తే వారి హృదయాలు రగిలేయి ఆహా దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ అని ప్రపంచం తెలుసుకుంది కాబట్టి ప్రియులారా ఇప్పటికీ కూడా ఆయన లెగస్సీ ఆయన యొక్క జ్ఞాపకార్థంగా పంజాబ్లో సాధు సుందర్ సింగ్ మెమోరియల్ చర్చెస్ ఇన్ ది కోట్ ఆ ప్లేస్లో ఉంది అలాగే రూప్నగర్లో సాధు సుందర్ సింగ్ సిఎన్ఐ చర్చి ఉంది ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల సాధు సుందర్ సింగ్ గారి యొక్క పరిచర్యకు గుర్తుగా అనేక మంది ప్రభువులోనికి రావడం అనేక సంఘాలు ఆయన ద్వారా ఏర్పరచబడ్డం ఆయన సొంత కుటుంబమే ప్రభువుని అంగీకరించడం గమనించండి ఒక ఒక యవనస్తుడు తన తల్లి చనిపోయిన బాధలో నన్ను వాదార్చేది ఎవరు దేవుని ద్వారానే నేను ఆదరింపబడతానని ప్రభు వైపు చూశాడు ప్రభు ఆయన్ని ఆకర్షించుకున్నాడు అయితే ఒకటి ప్రభుని శోధించి తెలుసుకున్నప్పటికీ ప్రభుని శోధించిన దానికి వంద రెట్లు అయిన శోధింపబడ్డాడు శ్రమలతో వంద రెట్లు శోధింపబడినా ప్రభుని విడిచిపెట్టలేదు అతడు భరించరాని బాధ అతనికి కలిగిన ప్రభు కొరకు సంతోషంగా అనుభవించాడు దేవుని కొరకు జీవించాడు ఈరోజు సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆస్తి పాస్తులు ఏది కూడా శాశ్వతం కాదు ప్రియులరా రూపాయి డబ్బుల కొరకు మనం నీతి తప్పుతున్నాం ఆస్తి పాస్తుల కొరకు కుటుంబాల్లో రిలేషన్స్ని బ్రేక్ చేసుకుంటున్నాం నరహత్యలికి కూడా దగ్గర జారిపోతున్నాం ఉన్న పొలంగా ఒంటి మీద ఉన్న అంగీతో బయటకు వచ్చాడు అనేక దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన నిత్య జీవానికి వారసుడయ్యాడు నీవు నేను కూడా క్రిస్టియానిటీ అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కాదు నిత్య జీవము క్రిస్టియానిటీ మనకి ప్రామిస్ చేసేది నిత్య జీవాన్ని మనం ముందు పెట్టుకుని ధైర్యంగా విశ్వాసముతో ప్రార్థనా శక్తితో ముందుకు వెళ్దాం సాధు సుందర్ సింగ్ లాంటి గొప్ప దైవ సేవకులు మనము ఒక ఆదర్శంగా తీసుకొని క్రీస్తు బాటలో నడుద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరినీ కూడా ఉద్యోగపరిచి చేయను గాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా తండ్రి నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు నీ వాక్యములో నువ్వు చాలా స్పష్టంగా మాతో మాట్లాడు ఒకడు నన్ను పంపిన తండ్రి చేత ఆకర్షింపబడితే బడకపోతే ఎవడునూ నన్ను వెంబడించలేడనే వాక్యము అక్షర సత్యమయ్యా అదే విధముగా తండ్రి నీ కుమారుడైన సాధు గారిని ఆకర్షించుకున్నావు చనిపోయేంత వరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని నిందలు ఎన్ని శ్రమలు కులం వెలేసింది మతం వెలేసింది ఊరు వెలేసింది ఈవెన్ క్రైస్తవ సమాజంలో కూడా ఈయన అందరితో కలవలేకపోయాడు వారిది ఈయనకి నచ్చలేదు ఈయన వారికి నచ్చలేదు అందరూ దూరమైన సహోదరులు దూరమైన నువ్వు ఆయన చేయి పట్టుకున్నావు అడవి మృగాల మధ్య నువ్వు ఆయనతో ఉన్నావు దుర్మార్గుల మధ్య నువ్వు వారితో ఉన్నావు ఆయనతో ఉన్నావు భయంకరమైనటువంటి లోతైనటువంటి గోతులో ఎండిపోయిన ఎముకల మధ్య ఆయనతో నువ్వు ఉన్నావు గాఢాంధకారపు లోయలో నుండి ఆయన పైకి లేపోవు ఆయన జీవితంలో చివరి శ్వాస వరకు భయపడకుండా నీ సేవను కొనసాగించిన నీ సేవకుని బట్టి నీకు స్తోత్రాలు రవా మా జీవితంలో నీవు మాకు సుఖమైన సమాధానకరమైన జీవితం ఇచ్చావు నీకు వందనాలు అయితే నీ యొక్క సువార్తను వ్యాపకము చేయుటిలో మా సుఖాన్ని మేము ప్రక్కన పెట్టి కష్టాన్ని నైనా భరించగలిగే విశ్వాసములోనికి మమలను పెంచండి ఏ బైబిల్ని కాల్చాడో అదే బైబిల్ని దేశ దేశాల్లో మోసాడు సాధు చంద్రసింగ్ గారు మా జీవితంలో నీ వాక్యాన్ని మేము తెలుసుకుని నీ వాక్యాన్ని ప్రకటించుటయే నీ నామను మహిమపరచుటయే నీ ప్రేమను ప్రజలకు క్రియల రూపంలో చూపించుటయే క్రైస్తవులుగా మా బాధ్యతగా మేము భావించి ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ జీవించే కృప నీ పరిశుద్ధాత్మ అభిషేకము మా అందరికీ దయచేయమని సాధు సుందర్ సింగ్ గారి జీవితము మాకొక ప్రేరణగా ఉంచి ఒకవేళ ఎవరైనా వారి కుల కట్టడల నుండి మత విశ్వాసాల్లో నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే ఈ భక్తుని జీవితము ఒక గొప్ప ఆదర్శంగా తీసుకుని సమస్తాన్ని విడిచి నేను వెంబడించగలిగే విశ్వాస ధైర్య పరిశుద్ధ కమిటెడ్ లైఫ్నైనా సమర్పణ గల జీవితము మేము కలిగి ఉండే భాగ్యము దయచేయమని నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యమొచ్చును గాక నీ చిత్తం పరలోకం అని నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక మా నుదిన ఆహారం నేడు మాకు దయచేయ మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు మా దృష్టి నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ దేవుని త్రియేక దీవెన్లు ఆయన నమ్మిన ప్రతి విశ్వాసికి ఆయన బిడ్డమైన మనకు సదాకాలం తోడుండి దీవించును గాక ఆమెన్ god bless you and praise the lord